హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. నేను అఫ్జల్, మీరు చూస్తున్నారు యా టెక్ టీ. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు తిరుపతిలో కొత్తగా ఓపెన్ అయినటువంటి ఒక షాపింగ్ మాల్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఆ షాపింగ్ మాల్ వచ్చేసి ఈజీ బై, తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని బిగ్ బజార్కి ఆపోజిట్లో దగ్గరలో ఉంటుంది ఈ షాపింగ్ మాలు. ఈజీ బై అనే దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను. లోపల షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, రేట్స్ ఎలా ఉన్నాయి, అసలు ఈ సంస్థ అనేది ఎవరిది అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో చూసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ కూడా, మీరు ఇక్కడ కనుక షాపింగ్ వెళ్ళినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది కూడా ఒకసారి నాతో షేర్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం చూద్దాము అసలు ఈ ఈజీ బైలో షాపింగ్ అనేది ఎలా ఉంది అనేసి. సో ఫస్ట్ ఇక్కడ ఈ షాపింగ్ మాల్లోకి మీ ఎంటర్ అవుతూనే మీకు గ్రౌండ్ ఫ్లోర్లోనే లేడీస్కి సంబంధించినటువంటి అన్ని బట్టలు ఉంటాయి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ ఉంటుంది, త్రీ ఫ్లోర్గా దీన్ని డివైడ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు లేడీస్కి సంబంధించిన వెస్ట్రన్ వేర్ కానివ్వండి, పార్టీ వేర్ కానివ్వండి, నైట్ వేర్ కానివ్వండి, క్యాజువల్ వేర్ కానివ్వండి, ఇటువంటివన్నీ ఉన్నాయి. ఇక్కడ మనము ఈ బట్టలు కనుక చూసుకున్నట్లయితే క్వాలిటీ మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే బయట ఉన్నటువంటి వస్తువులు వేరే షాప్స్లో కూడా నేను చూశాను, ఇక్కడ కూడా చూశాను. బయట ఉన్న షాప్స్కి వీళ్ళకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు కొంచెం క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు అనేసి అనిపించింది. ఇది స్టార్ట్ అయింది కొత్తగా, ఇప్పుడు స్టార్ట్ అయిన కొత్తలో ఈ విధంగా ఉంది, తర్వాత మారుతుంది అనేసి నేనైతే చెప్పలేను ఎలా ఉంటుంది అనేసి. ఇప్పటికైతే నేను చూసినప్పుడు నాకు బట్టల్లో క్వాలిటీ అయితే చాలా బాగా అనిపించింది. రేటు కూడా మనకు మీడియం రేంజ్ నుంచి హై రేంజ్ వరకు మిక్స్డ్గా ఉంది రేట్స్ కూడా. మీరు కూడా వెళ్ళినట్లయితే మీకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 100th షోరూమ్ అనేసి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ ఈజీ వై అనేది దుబాయ్కి సంబంధించినటువంటి ల్యాండ్ మార్క్ అనే గ్రూప్కి సంబంధించినటువంటి ఒక షోరూమ్ ఇది. దాదాపుగా 72 సిటీస్లో 100 షోరూమ్స్ వరకు దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. మన తిరుపతిలో 12th షోరూమ్గా దీన్ని చాలా ప్రెస్టీజియస్గా వీళ్ళు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. దీని కంప్లీట్ డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాము. ఇప్పుడైతే మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో మనకు చిల్డ్రన్స్ వేర్కి సంబంధించినటువంటి అన్నీ ఉంటాయన్నమాట. బాయ్స్ అండ్ గర్ల్స్కి సంబంధించినటువంటి వెస్ట్రన్ వేరు, అలాగే పార్టీ వేరు, క్యాజువల్ వేరు, ఈ విధంగా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకు వీళ్ళు పెట్టిన ట్యాగ్ లైన్ ఏంటి అంటే బయట స్టార్టింగ్ ఫ్రమ్ 69 అనేసి పెట్టడం జరిగింది. అంటే 69 రూపాయల నుంచి ఇక్కడ మీకు బట్టలు అనేటివి ఉంటాయని పెట్టడం జరిగింది. ఇక్కడ ఉంది చూడండి, 129 బై 2 129 అనేసి పెట్టడం జరిగింది. ఈ విధంగా మీకు తక్కువ రేంజ్ నుంచి ఈ విధంగా వీళ్ళు ఈ ఐటమ్స్ అనేది పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనము ల్యాండ్ మార్క్ గ్రూప్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఆ గ్రూప్కి సంబంధించిన కొన్ని బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఫన్ సిటీ, లైఫ్ స్టైల్, ఈజీ బై, మ్యాక్స్, స్ప్లాష్, ఇటువంటివన్నీ మనం ఆల్రెడీ వేరే వేరే షోరూమ్స్లో కూడా చూస్తుంటాము. ఈ ల్యాండ్ మార్క్ గ్రూప్కి సంబంధించిన ఈ యొక్క ప్రోడక్ట్సే ఇవన్నీ. సో ఇటువంటి ప్రోడక్ట్స్లన్నీ కూడా వీళ్ళు మనకు ఎప్పటి నుంచో సర్వీస్ చేస్తున్నారు. సో ఇటువంటివి అన్నీ కలిపి వీళ్ళు ఇప్పుడు ఇక్కడ ఈజీ బైలో పెట్టడం జరిగింది. సో అందుకనేసే ఇక్కడ మనకు బట్టలు కనుక చూసుకున్నట్లయితే కొంచెం క్వాలిటీగా అయితే నాకు అనిపించడం జరిగింది. సో ఇది ఇక్కడ మనకు ఈ పిల్లలకి సంబంధించిన బట్టలతో పాటు ఇక్కడ మనకు వీళ్ళకి సంబంధించిన షూస్ కానివ్వండి, చప్పల్స్ కానీ, ఇటువంటివి కూడా ఒక ర్యాక్లో ఇక్కడ పెట్టడం జరిగింది. దాన్ని కూడా మీరు ఇక్కడ చూసి మీకు కావాలంటే తీసుకోవచ్చు. అలాగే ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు మనకు ఒక కొత్త సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది, ఒక ఆఫర్ లాగా ఇక్కడ పెట్టారు చూడండి. సూపర్ స్టైల్ స్టార్టింగ్ ఫ్రమ్ 69. ఈ 69 రూపీస్ అనేది వీళ్ళు పెట్టడం జరిగింది. నేను నా తమిళ్లో కూడా పెట్టడం జరిగింది, కానీ నేనైతే లోపల ఈ 69 రూపీస్కి ఏ వస్తువు ఇస్తున్నారు అనేసి అయితే నేను గమనించలేదు, చూడలేదు, ఎవరిని అడగను కూడా లేదు. ఎందుకంటే ఇది ఓపెన్ అయిన స్టార్టింగ్లో నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి నాకు అక్కడ అంత టైం దొరకలేదు. మీరు కనుక వెళ్ళినట్లయితే 69 రూపీస్లో మీరు ఏం కొన్నారు అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో అందుకనేసే నేను చెప్తున్నాను, 69 రూపీస్ వస్తువు అయితే ఇక్కడ ఉందా లేదా అనేది మీరు కూడా ఒకసారి నాకు చెప్పండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు పెట్టినటువంటి ఒక కొత్త స్కీమ్ ఏంటి అంటే, మీరు జనరల్గా ఇక్కడ వచ్చి బట్టలు కొన్నప్పుడు మీరు ఎంతకైతే కొంటారో దానికి వీళ్ళు మీ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ లాగా పంపిస్తారు. మీరు బిల్లింగ్ వేసుకున్నప్పుడు మీరు ఇంత కొన్నారు, మీకు ఇన్ని పాయింట్స్ అనేది ఇస్తాము అనేసి. సో ఆ విధంగా మేము కొన్నది కూడా నాకు కూడా కొన్ని పాయింట్స్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మనము ఇక్కడి నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు జెంట్స్ వేర్ లాగా పెట్టడం జరిగింది. జెంట్స్కి సంబంధించినటువంటి టీషర్ట్స్ కానివ్వండి, ప్యాంట్స్ కానివ్వండి, షర్ట్స్ కానివ్వండి, క్యాజువల్ వేరు, వెస్ట్రన్ వేరు, ఇటువంటివన్నీ అయినా ఇక్కడైతే ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఈ వెస్ట్రన్ వేర్తో పాటు జెంట్స్కి సంబంధించిన, కిడ్స్కి సంబంధించిన అన్ని వస్తువులు కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఉంటాయి.
ఇప్పుడు మనము ఆ పాయింట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఆ పాయింట్స్ అనేది మనం కొన్న వస్తువుల్ని బట్టి ఆ అమౌంట్ని బట్టి మనకు వాళ్ళు పాయింట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి పాయింట్స్ ఇవ్వడం అనేది జనరల్గా మీకు గ్రోసరీ స్టోర్స్లో అయితే మీరు చూస్తూ ఉంటుంటారు, మీరు నెల నెల సరుకులు కొనండి మీకు ఇంత ఇస్తాము అనేసి. సో వీళ్ళు కూడా అటువంటి ఒక కొత్త సిస్టమ్ అయితే ఇక్కడ పెట్టారు. ఇంతకుముందు ఎక్కడన్నా ఉందేమో నాకైతే తెలియదు, నేనైతే ఇక్కడే చూడడం జరిగింది. మేము కూడా కొన్ని కొన్నాం కాబట్టి దాన్ని కొన్ని పాయింట్స్ అనేది రావడం జరిగింది. సో మనకొచ్చిన ఆ పాయింట్స్ని మనం ఫ్యూచర్లో మళ్ళీ షాపింగ్ చేసినప్పుడు రీడమ్ చేసుకోవడం కానీ లేకపోతే దాని బదులు ఏదైనా గిఫ్ట్లు ఇవ్వడం కానీ ఇటువంటివి వాళ్ళు మనకు చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే జీన్స్ కానివ్వండి, కాటన్ జీన్స్ కానివ్వండి, ఇవి కూడా మనకు చాలా మంచిగా అనిపిస్తాయి, క్వాలిటీగా అనిపిస్తాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న టీషర్ట్ షర్టు 399 అని ఉంది. ఈ షర్టు కూడా నేను 399ది అయితే ఇక్కడ చూడలేదు, అప్పటికీ బహుశా అయిపోయాయేమో. నాకైతే ఇక్కడ 599, 699 ఇలా అయితే కనిపించడం జరిగింది. సో ఇది కూడా మీరు ఇక్కడి నుంచి చూసి మీకు కావాల్సింది కొనుక్కోవచ్చు. సో ల్యాండ్ మార్క్ గ్రూప్కి సంబంధించినటువంటి ఏవేవైతే ప్రోడక్ట్లు మనకి ఇంతకు బయట వస్తూ ఉన్నాయో సపరేట్గా, అవన్నీ కూడా కలిపి ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చి మీకు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు, అంటే స్మాలు, లార్జు, డబుల్ ఎక్సెల్, త్రిబుల్ ఎక్సెల్ ఇటువంటివి అన్నీ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ సైజు లేదు, ఈ సైజు లేదు అనేది ఇబ్బంది అయితే ఏమీ లేదు. మీరే నేరుగా వెళ్ళొచ్చు, చూడొచ్చు, కొనుక్కోవచ్చు. ఇక్కడ ఈచ్ ఫ్లోర్కి ఒక్కొక్క ట్రయల్ రూమ్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ ట్రయల్ రూమ్ అయితే ఉంది కానీ మీకు బిల్లింగ్ కౌంటర్ మాత్రం ఒకటే పెట్టడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా బిల్లింగ్ కౌంటర్ ఉండదు, అలాగే సెకండ్ ఫ్లోర్లో కూడా బిల్లింగ్ కౌంటర్ అనేది ఉండదు. మీకు ఫస్ట్ ఫ్లోర్లో మాత్రమే బిల్లింగ్ కౌంటర్ పెట్టడం జరిగింది. మీరు ఎక్కడ బట్టలు కొనుక్కున్నా కూడా ఆ ఫ్లోర్కే వెళ్ళి మీరు బిల్లింగ్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో మేము కూడా మా షాపింగ్ కంప్లీట్ చేసుకునేసి ఫస్ట్ ఫ్లోర్ రావడం జరిగింది. వచ్చి ఇక్కడే బిల్లింగ్ కౌంటర్లో బిల్లు కూడా వేయించుకోవడం జరిగింది. బిల్లు వేసుకున్న తర్వాత మాకు అక్కడే మెసేజ్ కూడా వచ్చింది, మీ బిల్లింగు ఇంతైంది, మీకు ఇన్ని పాయింట్స్ వచ్చాయని. సో ఫ్రెండ్స్, టోటల్గా ఈజీ బై షాపింగ్ మాల్లో ఎక్స్పీరియన్స్ చెప్పుకోవాలంటే మిక్సింగ్గా ఉండింది, కొంచెం మంచి క్వాలిటీ బట్టలు అయితే ఉన్నాయి, రేట్లు కూడా మిక్సింగ్గా ఉన్నాయి. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని కూడా మీరు కూడా నాతో కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుంది, ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను, మరో మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.